ఇంటి నిర్మాణానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీపై కుమ్మరి ఎల్లవ్వ ఏమనుకుంటున్నారు, అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ఏమనుకుంటున్నారో విందాం. అమ్మ చెప్పు, ఎట్లా ఉంది? అప్పుడు ఇల్లెట్లుంది, ఇప్పుడు ఇల్లెట్లుంది? ఏమెట్టున్నది కేసారి, 9 ఏళ్లకోలే నీళ్ళలోనే ఉన్నా, నీళ్ళలోనే మునిగిన, దరఖాస్తులు ఇచ్చినా అటే పోయింది. మలరెడ్డి కడుపు కాల మలరెడ్డి చేసిండు దేవన్, అది ఈ కేసారి జాగబోయింది. అదన్న పైసలు ఇవ్వమంటే ఇస్తా అన్నాడు, ఇటాంకల్నే వస్తలేడు. అరవింద రెడ్డి వచ్చిండు, దేవుడు వచ్చి నన్ను చూసి ఆ నీళ్ళల్లో చూసి అది చేసి నీకు 5 లక్షలు పెట్టి 2 రూములు వేపిస్తా అన్నాడు ఆ దేవుడు. నాకు వేపించిండు అరవింద రెడ్డి, అప్పచెప్పిండు ఆయన దేవేందర్ రెడ్డి వచ్చిండు. దేవేందర్ రెడ్డి వచ్చిండు, వచ్చి కష్టం చూసి నన్ను బయట వేసిండు. ఆయన దేవుడు సల్ల బతక నాకు ఇది కట్టించింది దీవెం ఇంత. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏమన్నాడు, ఏమని నీకు మాటిచ్చిండు? నీకు దిగిండు, ఈ ముసలిదానికి దేవుడు ఉన్నాడు, ఇది ఉన్నది, ఈ పంది కొక్కులు, ఈ ఎలకలు, ఈ బొయ్యారములు ఉన్నది, నీకు 5 లక్షలు పెట్టి నీకు 2 రూములు కడతామ్మా, నా సొంతం కడతా ఎల్లవ్వ అని చెప్పిండు. కట్టిస్తాడు అరవై దేవేందర్ రెడ్డి. దేవేందర్ రెడ్డి అరవిందర్ రెడ్డి వచ్చి చూసిండు. రేవంత్ రెడ్డి అమ్మా, హరివర్ధన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి వచ్చి నాకు వస్తలేదు. ఆ రోజు మాట్లాడింది రేవంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి కాదు. సరే నీకు అని వస్తలేదు. ఒక అరవిందర్ రెడ్డి వచ్చి, దేవేందర్ రెడ్డి వచ్చి ఈ చూసిండు, కట్టించిండు, అది చేసిండు. నీకు 5 లక్షలు పెట్టి నేను 2 రూములు వేసిస్తా అమ్మా అన్నాడు. నిమ్మలంగా వేసిచ్చిండు అరవింద రెడ్డికి, అప్పచెప్పిండు ఆయన చూసిపోయిండు. రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడిండు ఆ రోజు మీతో, ఏమన్నాడు? నేను బండి కట్టం తిరిగిన, బండి కట్టం తిరిగితే ఆగుండ్రి మీరు తొందరపడుకున్న పెద్ద మనిషి అది వచ్చిందని ఎంబడే వచ్చి ఆయన నన్ను దిగిపించిండు, తన దిగిండు, ఇల్లంతా అది చేసిండు. నీకు 5 లక్షలు ఇచ్చి నా సొంతం పైసలు పెట్టి నీకు కట్టిస్తే వెళ్ళవా అని ఆగుదానం ఇచ్చిపోయిండు, కట్టించిండు. ఎందుకు మరి నీ ఇల్లు ఎందుకు ఇంత కిందికైంది? ఆ రోడ్డు పోసి అది పోసి నీకు డబల్ రూమ్ కట్టిస్తానని కేసారి చెప్పి మలరెడ్డి కడుపు కాల, కేసారి కడుపు కాల ఇట్లా చేసి 9 ఏళ్లకోలే నీళ్ళ మొరినా, నీళ్ళల్లో ఉన్నా 9 ఏళ్ల పాటు అట్లే అట్లా పోయినా ఉన్నా. ఎవరు ఊరలు కూడా పట్టింపు చేసుకోలే. ఇక ఆయన వచ్చి దేవుడు వచ్చిండు, నన్ను చూసిండు, దిగిండు, చేసిండు, ఆయనతో ఆగదానం ఇచ్చిపోయిండు, కట్టిచ్చిండు. మరి 9 ఏళ్ల కాంచి మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అడిగలేదా? ఎక్కడిది, వాడిని వచ్చిన్నాడే చూసి వాడు ఇంకా అది అవుతాడు. కానీ మల్లరెడ్డిని తోలిండు, మీటింగు పెట్టిండు, మీటింగ్లో కూడా దరఖాస్తు ఇచ్చి కాళ్ళు పట్టుకున్నా. మల్లరెడ్డి, నాకు ఇల్లు లేదు, నేను బొయ్యారములు ఉన్నా అంటే నా బాధ్యత కట్టిస్తా అన్నాడు. పత్త ఈ ఊరికి మీటింగ్ వస్తుండు కానీ ఇక్క పెట్టుకొని పోతుండు అని. మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి, మరి అయ్యేది, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లుతానడు ఇయ్యలే ఇక కేసీఆర్ ఇయ్యనే ఇయ్యలే. వాడు ఇటు ఈ రోడ్డు పోసేటప్పుడు 5-6 సార్లు వచ్చిండు, రాకనే బంద్ చేసిండు వాడు కేసీఆర్, రాకనే బంద్ చేసిండు. మల్లరెడ్డి 3 దినాలకు వచ్చి మీటింగ్ పెట్టి ఇట్లా చూసుకుంటే పోతుండని ముఖం నాలగబడ్డది. మల్లరెడ్డి బాగానే పైసలు మరి కట్టియచ్చు కావు ఇల్లు. ఆడు కట్టిస్తా అన్నాడు, కట్టేయకనే పాయ, వాడు చూడకనే పాయ. నన్ను తోలుకొచ్చి కూడా చూపించిన ఈ ఇల్లు చూపించినా కానీ నేను కట్టిస్తామా అన్నాడు, కట్టియలే. ఎందుకు 4 సార్లు ఎందుకు రోడ్లు వేయాల్సి వచ్చింది? ఎందుకు ఎందుకు దీనికి ఎందుకు వేయాలని అంటే లోకం వేస్తారు వేస్తారు కట్టిస్తారు కదా అని వేసిన. కాంగ్రీట్కి వేయలేదు, నేను దచ్చంత వదరక 10 ఓట్లు ఇంకా ఏమన్నా అది చేసి ఆయనకే వేస్తా. కాంగ్రీతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇట్లా పోయేటోడా నిజమేనా? పోతలేడు ఇప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడు పోయిండు.
పోయినా కానీ ఇక్కడ ఆపనీయలే ఆ పోలీసు వాళ్ళను. నేను ఆపుతానంటే పోలీసు వాళ్ళు వద్దమ్మా వద్దమ్మా అని నూకిండు. ఆగేది ఇక్కడ కాలర మీదనే పోయిరి. ఆయన ఫామ్ హౌస్ ఇక్కడ ఎర్రవల్లి ఫామ్, ఎర్రవల్లిలో ఉన్నది. వాని కొరకే చేసుకున్నాడు ఈ రోడ్డు. లేకుంటే చేయకపోవు. అప్పుడు ఇట్లెందుకుండే గంట 53 టిప్పుల భరంతి పట్టింది దీనిలో నీకు మొన్న. పైకి లేపటానికి రోడ్డు రోడ్డుకు సమానంగా వస్తానికి 53 టిప్పులు పడ్డా. ఇక కష్టపడ్డాడు ఆయన చేసిండు. ఇక ఇంత దీపం అయితే కట్టించండు నాకు ఆధారం. నేను చచ్చేదాకా ఆధారం చేసిండు. ఆయన ఫామ్ హౌస్ కోసం నీ ఇల్లు, నీ ఇంటిని ముంచిండు. ఆ ఇల్లు ఆగం చేసిండు. కల్వారి కూడా ఈ ఇంట్లోకే పెట్టిండు. ఆయల కూడా కాలువ ఆయలనే నేను వస్తూనే ఉన్నా. ఆడికి ఆడికి వచ్చేవరకే పైపులు దించిండు. అడ్డం తిరిగినా కానీ ఆడు ఇడవలే కట్టనే జరపలే. ఈ ఊళ్ళో పోటీ, ఈ ఇంటికి పోటీ వస్తుందా, అదే కిటికీకి పోస్తుందా అని చెప్పి యాగం చేసిండ్రు. ఈ ఊరు పాడుగాను తెల్ల తెల్లంతా గిట్లా మొత్తుకొని నీళ్ళు ఎత్తిపోతుంటే కూడా ఇంట్లో పోటీ పోయి సర్పంచ్ని అడిగినా కూడా నేనేం చేయాలమ్మా అన్నాడు. కానీ కట్టిస్తానని లే ఓ రూమ్ వేసి ఇమ్మన్నా. ఎట్లున్నావు అవ్వ, 9.5 ఏళ్ళు నడుము వరకు రోడ్డు ఉంది, దర్వాజ లోపలికి వస్తానికి ఉండదు, అట్లా కాలువ కూడా మురికాలు ఉంటాయి. నీళ్ళు ఎత్తిపోసిన బజార్కు నీళ్ళు ఎత్తిపోసిన తెల్లం దాకా పొద్దున్న దాకా నీళ్ళు ఎత్తిపోసిన బియ్యం నాణ్యయి, ఒడ్లు నాణ్యయి. నేను కూడా వరదొచ్చి ఇంట్లోకి వరదొస్తే నేను కూడా నిద్రపోయి మేల్క నీళ్ళు వస్తే మేల్కైనా గంత పని చేసిండ్రు. కేసీఆర్ మల్లారెడ్డి కూడా పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే, ఆ రెండు పట్టించుకోలే. ఆ లిందాల పీనుకులేలా వాని కమ్ము ఉన్నదో నాయాల్సి లేదో, బిడ్డలు ఉన్నారో లేరో, నన్నైతే ఆగం చేసిండు. కేసీఆర్ ఇప్పుడు ఇట్లా పోతాడా? అప్పుడు మరి గిందల కూడా పోతలేడు. ఏడాది 2 ఏళ్ళ ఇట్లా పోక వాడు ఇటు రాకనే బంద్ వాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి నీకు ఇల్లు కట్టించిన కదా ఆ రోజు వచ్చి, ఇప్పుడు ఇల్లు అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాకనే కదా ఇంట్లో ఇంట్లో గృహప్రవేశం. ఆయన వచ్చినాకనే ఈ ఇంట్లో పూజ చేసి ఆయన చేతితో చేపించి అది చేసినాకనే వస్తా. ఆయన ముందైతే వచ్చి ఇంట్లోకి రావాలి, కాలు పెట్టాలి, ఆయన పూజ చేయాలి. నాకు నిమ్మలం నా జీవికి. ఏం చెప్పదలుచుకున్నావు రేవంత్ రెడ్డికి? అంటే ఇల్లు కట్టించింది కదా నీకు, కేసీఆర్ వలన ఇల్లు పోయింది, రేవంత్ రెడ్డి ఏమో ఇల్లు కట్టించు, ఏం చెప్తావు రేవంత్ రెడ్డి? ఏం చెప్తా అయ్యా, నాకు ఇంత ఆధారం పెట్టినావు, నేను చచ్చేదాకా ముసలిదానికి ఆధారం పెట్టినావు దేవుడా, నిన్ను నేను మరవా, నేను చచ్చేటప్పుడు కూడా నిన్ను తలుచుకొని చస్తా తండ్రి అని మాట్లాడతా. నీ ఇల్లు పోగొట్టినా మరి కేసీఆర్కు నువ్వు మల్లారెడ్డికి ఏం చెప్తావు? మల్లారెడ్డి వచ్చి నాతో మాట్లాడతాడా? వాని మోకం ఉన్నదా? అట్లా కూడా తిట్టినా. ఇప్పుడు చూస్తాడు, ఇప్పుడు చూస్తాడు, తింటాడు. ఇప్పుడు ఇన్నా రాడు, నా ఆకిట్లకే రాడు, నాతో ఇది తిడతాదని కూడా రారు, రారు నా ఇంటికే రారు.